हेलो फ्रेंड्स, मनम ब्लॉग्स की स्वागतम। रेप संडे कदा, लेट्स मेक अ लवली होटल स्टाइल स्ट्रीट स्टाइल वेज पुलाव अंडी। मन की इंग्रीडियंट्स पड़ती नैन इक वन ग्लास राइस वाड़ा, सो वन अंड हाफ कप वाटर वाड़ता, सो दाने बटी एन ग्लासेस वाड़ते अभी अला चूसको। इधी मेन मसाला अंडी, इध कंपलसरी इवे वाड़ी, सेम अदे टेस्ट कोरियांडर मिंट अले फ्रेश कोकोनट इज अ कंपलसरी इन दिस डिश, प्लीज़ यूज इट। धनियालू, ग्रीन चिल्ली, गार्लिक, जिंजर अलागे मसाला दिन्सुलु अन्नमाट। ओक्कोक्कटी नेनु मीकु इप्पुडु चूपिस्तानु। इवेमो ग्रैंड चेसेवि इटु पक्क ऑयल फ्राइंग की। इवि वेजेस अंडी, आनियन, टोमाटो, क्यारेट, पीस, बंगाळदुंप, बीन्स अलागे कर्ड, निम्मकाय ऑयल। इप्पुडु ओक काळी पैन तीसुकोनी जिंजर, गार्लिक अलागे टू इलायचीनु, रेंडु लवंगालु अंड वन स्पून धनियालु, रेंडु ग्रीन चिल्लीस वाडानु, मिंट हाफ वाडुतुन्नाम इक्कड అండ్ మిగతా హాఫ్ తర్వాత వాడతాము। కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి దాన్ని లైట్గా ఫ్రై చేయండి, ఒక 3 నిమిషాలు అంతే, ఎక్కువ వేపకూడదు। సరే, ఇందులో కొత్తిమీర వేసేసి మళ్ళీ అలాగే ఫ్రై చేసి చల్లారనివ్వండి। ఇప్పుడు దాన్ని మనం ఫ్రెష్ కోకోనట్ తోటి గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేస్తాము, ఇది కంపల్సరీ। ఇందులో ఫెనల్ సీడ్స్ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది, ట్రై చేయండి। ఇప్పుడు ఒక కుక్కర్లో మీరు 4 స్పూన్స్ ఆయిల్కి 1 స్పూన్ ఘీ వాడని ఇలా మసాలా దినుసులు నేను రాసాను ఆల్రెడీ, చూసుకోండి। ఇవి వేసి పుదీనా వేయండి, ఇది మంచి ఆయిల్కి ఈ ఫ్లేవర్ పడుతుంది, డోంట్ మిస్ దిస్। ఫస్ట్ పుదీనా యాడ్ చేశాక మనం ఆనియన్స్ వేస్తున్నాము, వేసేసి అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మీరు దాన్ని సాటే చేయండి। అది కొంచెం మగ్గాక మీరు ఒక టొమాటో వాడండి ఇందులో, మంచిగా దాన్ని కూడా మగ్గించాలి। అది మగ్గడానికి కొంచెం ఓన్లీ ఆనియన్ టొమాటోకి సరిపడ సాల్ట్ వేస్తున్నాను, నేను ఫుల్గా వేయలేదు ఇంకా, అది మనం సాటే చేస్తాము। ఇప్పుడు వెజెస్ ఏవేవైతే నేను అక్కడ చూపిస్తున్నానో అవి వేసుకోండి, మీ దగ్గర ఏముంటే అవి వాడచ్చు। ఇది స్ట్రీట్ స్టైల్లో ఇవే వాడతారు మెయిన్లీ। వేసేసుకొని అందులోకి ఒక 1.5 స్పూన్ కర్డ్ వాడుతున్నాను ఇక్కడ, మంచిగా కలుపుకోండి। కలుపుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేస్తాము। వేసిన తర్వాత జస్ట్ సాటే ఫర్ ఎ మినిట్ అండ్ నేను ఆల్రెడీ కడిగి సోక్ చేసుకున్న బియ్యాన్ని వేసేసాను ఇక్కడ, 1 గ్లాస్ బియ్యం వేసాను నేను। సో 1 గ్లాస్ బియ్యానికి నేను 1.5 గ్లాస్ వాటర్ వాడుతున్నాను, సో 1 గ్లాస్ అండ్ అనదర్ హాఫ్ గ్లాస్। సో ఇప్పుడు దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకోండి। ఇందులో మనము పులుపుకి లెమన్ జ్యూస్ వాడతాము, జస్ట్ కొంచెం పిండేసుకోండి। అలాగే మనం సాల్ట్ అసలు వేయలేదు కదా, ముందు కొంచెమే వాడాం, సో ఇక్కడ సాల్ట్ కంప్లీట్గా వేసేసుకొని మిక్స్ చేసేసి మూత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయండి। 1, 2 వచ్చింది। ఇప్పుడు రాయితా చేసుకుందాము, బెస్ట్ రాయితా అండి, ఒకసారి మీరు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఆనియన్ అలాగే టొమాటో, ఉప్పు, బ్లాక్ సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్ అండ్ క్రీమ్, ఇది మ్యాండేటరీ అండి। ఇది ఉంటేనే మీకు ఆ క్రీమీ టెక్స్చర్ వస్తుంది, ఒకసారి గివ్ ఇట్ అ ట్రై। ఈ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు, షుగర్ కూడా వేస్తారు, అది ఆప్షనల్। ఇక్కడ నేను 400 ml కర్డ్ వాడాను, సో ఒక బౌల్లో మీరు కర్డ్ వేసుకొని దాన్ని విస్కర్ తోటి విస్క్ చేసుకోండి। మీ దగ్గర అది లేదు అంటే కనుక మీరు స్ట్రెయినర్లో దాన్ని స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు, అది ఇంకా ఈజీగా అవుతుంది। నేను పాత పద్ధతిలో అలా కవ్వం జిలికినట్టు కూడా చేస్తున్నాను। అది మీరు చేసేసిన తర్వాత స్మూత్గా ఉండాలి మనకి కర్డ్, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇప్పుడు ఈ వెజెస్ ఉన్నాయి కదా ఏవైతే 4, ఉల్లిపాయ, టమాటో, గ్రీన్ చిల్లీ అలాగే కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకొని మనం మిక్స్ చేస్తాం। ఇందులో షుగర్ ఆప్షనల్ అండి, అది మీ చాయిస్, అది హోటల్స్లో వేస్తారు కొంచెం తీపిగా ఉండడానికి కూడా, సో మీ చాయిస్ అది। సో ఇలా వేసి మీరు మిక్స్ చేసుకోండి। ఇప్పుడు వెజెస్ వేసేసుకున్నాము, మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఇందులోకి వాడదాము। ఫస్ట్ బ్లాక్ సాల్ట్ అండి, ఇది అవాయిడ్ చేయకండి, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది। అలాగే పెప్పర్ పౌడర్, కారం ఎక్కువగా వాడము బికాస్ కలర్ మారిపోతుందని, మళ్ళీ రెగ్యులర్ సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకోండి। అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో క్రీమ్ అని ఎందుకన్నామంటే ఆ క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇందులో। ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్రీమ్, పాల మీద మీగడు ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక స్పూన్ ఇలా ఇలా అనుకొని మీరు వేసేసుకోవచ్చు, కమ్మగా ఉండడానికి మనం క్రీమ్ వాడతాం। యువర్ రాయితా ఇస్ రెడీ। సో వేడి వేడి మన వెజ్ స్ట్రీట్ స్టైల్ పులావ్ అండ్ రాయితా, ఆ కాంబినేషన్ అదరహో, మీరు ఇది ఒక్కసారి ట్రై చేయండి। నేనైతే మసాలా పాపడ్తో చేశాను, ట్రస్ట్ మీ, ఇట్ ఇస్ రియలీ గుడ్ అండ్ యూ ఆల్ విల్ లైక్ ఇట్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।